హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. రేపు రాష్ట్రవ్యాప్తంగా జనవరి 21న బియ్యం వాహనాలు డోర్ డెలివరీ వాహనాలతో పాటుగా కొన్ని వస్తువులు అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్కి ఏ వస్తువులు ఇస్తున్నారు, అలాగే నిత్య సరుకులు ఎవరెవరికి ఏమి ఇస్తున్నారు అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా కంప్లీట్ దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము. అలాగే వీడియోకి లైక్ చేయండి, మీ నుంచి కోరుకుంది ఒక లైక్ మాత్రమే. అయితే మన వాహనాలతో పాటుగా ఏ వస్తువులు ఇస్తారు అనేది అయితే చూద్దాం. రేపు సీఎం జగన్ గారు అయితే మనకు విజయవాడ బెంచ్ సర్కిల్లో 21వ తారీఖున అయితే వాహనాలు ఏవైతే ఇవ్వబోతున్నారు. అయితే ముందస్తుగా ఈ వాహనాల్లో ఉన్నటువంటి వస్తువుల సంఖ్య చూసినట్లయితే ముందుగా నోటీస్ బోర్డు ఉంటుంది, నగదు పెట్టి ఉంటుంది, ప్రథమ చికిత్స పెట్టి ఉంటుంది, అలాగే ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది, తోక యంత్రము, డీసీ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా మర్త పెట్టి కూర్చీ, ఈపాస్ యంత్రము, ఈపాస్ కొరకు డీసీ ప్లగ్ పాయింట్, అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కోసం మైక్ ఇవ్వబడింది. ఇలా 10 రకాల వస్తువులు ఈ వాహనాలు ఎవరైతే సొంతం చేసుకుంటారో వాహనాల్లో ఉంటాయి. అలాగే వీటితో పాటుగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు గన్ని బ్యాగ్ అయితే ఇవ్వబడుతుంది అనమాట. గన్ని బ్యాగ్ అంటే రైస్ బ్యాగులు అనమాట. ఈ రైస్ బ్యాగులు అనేవి ఎవరైతే నిత్యావసర తీసుకునే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా మీకైతే రాష్ట్రవ్యాప్తంగా గ్రామం మరియు వార్డు వాలంటీర్ చేతనే రేపు 3 జిల్లలకు మాత్రమే పంపిణీ చేయబడతాయి. ఆ తర్వాత ఈ నెల 21 నుంచి 30 లోపు అయితే ఉన్నటువంటి మిగతా జిల్లాలకైతే గ్రామం మరియు వార్డు వాలంటీర్ చేత ఈ వస్తువులు అనేవి పంపిణీ చేయబడతాయి. మీన్స్ ఇందులో భాగంగా వాలంటీర్ కుటుంబాలు కూడా గన్ని బ్యాగుతో పాటుగా అన్ని వస్తువులు కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. దానికి సంబంధించిన వివరాలు అనేవి మనకైతే ఇంకా రావాల్సి ఉంది. ఇంకా మన పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ వాహనాలు సీఎం జగన్ గారు అయితే రేపు ప్రారంభించనున్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో రేపు 9 గంటలకు డోర్ డెలివరీ వాహనాలు సీఎం జగన్ గారు అయితే జెండా ఊపి శ్రీకారం చుట్టున్నారు. డోర్ డెలివరీ వాహనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 9260 వాహనాలు అయితే సిద్ధం చేశారనమాట. అయితే వాహనాలు అనేవి 1 ఫిబ్రవరి నుంచి ఇంటింటికి రేషన్ అనేది పంపిణీ చేయనున్నారు. మిత్రులారా, చూశారు కదా, 1 ఫిబ్రవరి నుంచి రేషన్ అనేవి పంపిణీ చేయబడతాయి. ఇందులో భాగంగా గ్రామ మరియు వార్డు వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి గన్ని బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఈ డోర్ డెలివరీ కోసం అయితే ఇవ్వబోతున్నారనమాట. ఈ విధంగా 1 ఫిబ్రవరి నుంచి మాత్రమే మీకు ఇంటింటికి డోర్ డెలివరీ కోసం అయితే వాహనాల ద్వారా ఇస్తారనమాట. ఈ యొక్క ప్రక్రియ అనేది రేపు ఏ విధంగా ఉంటుంది, లైవ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ అనేవి మీకు అందిస్తుంటాము. తప్పకుండా వాలంటీర్ మిత్రులు అలాగే మిత్ర ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అప్పటికప్పుడు తెలియజేస్తుంటాము. ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.